ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నీకంటే హెచ్చైన వాటిని దయచేసి చూడకండి, వాటి కోసం పరుగులు తీయకండి. ఒక వ్యక్తికి ధనము హెచ్చవుట అతని జీవమునకు మూలము కాదు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఒక ఇల్లాలు స్టార్ హోటల్లో దిగింది, పసిపాప చేతిలో ఉంది. బయటికి వెళ్తున్నప్పుడు ఏడుస్తూ ఉంటే పక్కనే మేనేజర్ ఉంటే పిలిచింది, అయ్యా పసిపాప ఏడుస్తుంది, పాలు కావాలి, ఒక గ్లాస్తో పాలు తెస్తావా? మేడం తెస్తాను కానీ 100 రూపాయలు ఛార్జ్ అవుతుంది, పర్వాలేదు తీసుకురా. గబగబా గ్లాస్తో పాలు తెచ్చాడు. పాల బాటిల్ ఉంటే ఆ పాల బాటిల్లో పోసుకుంది, కారులో కూర్చుంది, పని చేసుకుంటూ ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ పసిపాప ఏడుస్తూ ఉంటే, ఏడుస్తున్న పాపకు పాలు కావాలి కదా అని చెప్పి రోడ్డు పక్కనే ఒక టీ షాప్ ఉంటే, టీ బండి ఉంటే అక్కడ కారు ఆపింది. గబగబ పసివాడితో బయటకు వచ్చింది, అయ్యా పసిపాప పాల కోసం ఏడుస్తూ ఉంది, ఒక గ్లాసు పాలు పోస్తావా అని చెప్పంటే వాడు గబగబా చల్లార్చి గ్లాసుతో పసిపాపకి ఆ బాటిల్లో పాలు పోశాడు. గబగబ పరిస్థితి తీసి డబ్బులు ఇవ్వబోతే అతను అన్నాడు, అమ్మా పసిపిల్లలకు పాలు పోసి డబ్బులు తీసినటువంటి దౌర్భాగ్యుని కాదమ్మా, తీసుకెళ్ళండి అని అంటూ ఒక నిమిషం ఆగండి అమ్మా. ఆ బాటిల్లో ఎంతైతే వెళుతుందో మరొక గ్లాస్ తీసుకొని ఆ వెలితిని కూడా పూర్తి చేసి వెళ్ళండి అమ్మా. పసిపాప దగ్గర ఏం తీసుకుంటాం డబ్బులు? అర్థమైందా మీకేమైనా? డబ్బున్న స్టార్ హోటల్లోనేమో గబ్బు మనసు, అరగ్లాసు పాలు పోసి 100 రూపాయలు బిల్లు. పేదవాడి గుండె నుండా ఏముంది చెప్పండి? గుణముంది. దేవుడు అదే చూడమంటున్నాడు. ప్రతి ఒక్క మనిషికి దేవుడు అదే పిలుపు ఇస్తున్నాడు. మనిషిని మనిషిగా చూడండి. అతడు ధరించిన వస్త్రాలను బట్టో, వెళ్ళేటటువంటి వాహనాన్ని బట్టో, నివసించే గృహాన్ని బట్టో, కలిగి ఉన్న హోదాను బట్టో కాదు, మనిషిని మనిషిగా చూడండి. మన కళ్ళ ముందు కనిపించే ప్రతి మనిషి దేవుని స్వరూపమందు సృష్టించబడిన వాడే. పని మనిషి కావచ్చు లేదా ప్రతినిధి కావచ్చు, అందరూ మనుషులే. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క కలిగి ఉన్నటువంటి హోదాను బట్టి గౌరవించే స్థితికి మనం చేరామే కానీ ఒక పేదవాడు మన కళ్ళ ముందు కనిపిస్తే పట్టించుకోలేకపోతున్నామే, మన దగ్గర పనిచేసేటటువంటి పను మనుషుల్ని ప్రేమించలేకపోతున్నామే, మన కంపెనీలో పనిచేసేటటువంటి వర్కర్స్ని వర్కర్స్గా చూస్తున్నాం తప్ప మనుషులుగా చూడలేకపోతున్నామే. సతీష్ కుమార్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు గొప్ప బోధకుని చూసినట్లయితే ఉపయోగం లేదు. సతీష్ కుమార్లో గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తి కనిపించాలి, నేను కనపరచాలి, అది నా కనీస బాధ్యత. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత, మనందరికీ ఇస్తున్నటువంటి బాధ్యత. స్వీకరిద్దామా ప్రేమ కలిగి జీవించటానికి? పొరుగువాణ్ణి, ఆఖరికి పనివాణ్ణి కూడా ప్రేమించగలిగిన స్థితికి చేరే కృపనాడు ఇమ్మని చెప్పి దేవుణ్ణి అడుగుదామా? అవును అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం. నీ బిడ్డలుగా పిలువబడుతున్న మేము ప్రేమ కలిగి జీవించాలి, పొరుగువానికి ప్రేమను చూపించాలి, దాసులకు దాసులకు కూడా ప్రేమను చూపించగలగాలి. హెచ్చైన వాటిని పై వాటిని అనగా మాకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని చూసి వాతలు పెట్టుకొని నాయన బ్రతికిన 3 నాళ్ళు ఏడుపు గొట్టులుగా మేము జీవించడం కంటే ఉన్న దాంట్లో తృప్తి కలిగి ప్రశాంతంగా జీవించడం మాకు నేర్పించమని. మనుషులు ధనాన్ని చూస్తారు, నువ్వేమో గుణాన్ని చూస్తావు. గుణము కలిగినటువంటి వ్యక్తులుగా, ధనము లేకపోయినా గుణము కలిగిన వ్యక్తులుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.